అది తెంపిందేనా బుడ్లు పొట్టది ఎవరు అబ్బాయి అబ్బాయి ఎవరు వారసుడా ఎవరన్నా ఓడొస్తున్నాడా అక్కడ ఆయన బామర్దే ఆయన బామర్దే అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివయటి ఛానల్. ఈరోజైతే మనము యథావిధిగా రైతు యొక్క కుటుంబం ఉన్నటువంటి వాళ్ళ సభ్యుల దగ్గరికి, వాళ్ళ పొలం దగ్గరికి, వాళ్ళ ఊరికైతే రావడం జరిగింది. ఈ రోజు కూడా ఈ యొక్క కిలార పశుపోషకుల్ని మీకు పరిచయం చేస్తాను. ఆల్మోస్ట్ గా దాదాపుగా మన 2-3 సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతం నుంచి కిలారి ఎక్కువ పశుపోషకులు ముందుకు వస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు మరి ఆయన కిలారి వే పెట్టాడా, లేకపోతే సీమ తూర్పునట్టు ఒంగోలు జవారి పెట్టాడా, మరి ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది, మరి ఈ యొక్క కిలారి పైన ఎంతకు ఇంత వ్యామోహము, ఉత్సాహము, ప్రేమ అనేది తెలుసుకుందాం. మాలేసి ఎందుకు ముందుకెళ్ళిపోదాం. నమస్కారం అండి. రమేష్. రమేష్ ఎక్కడండి ఊరిది? సిరిమాన్ దొడ్డి. సిరిమాన్ దొడ్డి ఆస్పేరు మండలం కర్నూలు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా. ఆలూరు తాలూకా. ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి పట్టివి? ఇప్పుడు సంవత్సరమే. సంవత్సరమే. రెండు కూడా లేకుండా సింగిల్ సింగిల్ తీసుకున్నారు? సింగిల్ సింగిల్ తీసుకున్నాం. అది ఎన్ని రోజులు మీ దగ్గర? ఈ రెండు అంత ఒకటే నాడు ఎత్తుకొచ్చినా మా వాడిని. రెండు ఒకసారి ఒకటే నాడు వచ్చింది. ఇది సుల్తాన్పురం నుంచి వచ్చింది. సుల్తాన్పురం. ఆ ఎంత పడింది సింగిల్? అప్పుడు అది 50 పడింది. ఎన్ని బళ్ళతో ఉంది ఇప్పుడు? ఇప్పుడు 4 బళ్ళు ఉంది. ఇది 4 బళ్ళు. ఇది ఇది 6 బళ్ళు ఉంది. 6 బళ్ళు. ఇప్పుడు నా చేసినప్పుడు 2 బళ్ళు ఉంది. ఇది 2 బళ్ళు ఉంది. ఇప్పుడు 6 బళ్ళు. రెండు కూడా రెండు వైపులు వెళ్తావా లేకుంటే ఒక వైపు వెళ్తా? రెండు పాప ఒకలు వస్తున్నాయి. రెండు పక్కలు వెళ్తాయి. రెండు పక్కలు వస్తున్నాయి. ఇప్పుడు కుడి ఎడమ అనేది ఎలా ఉంటుందో, మరి దీంట్లో కూడా ఏది బలము ఏది అన్నట్టుంటది మీరు? ఏది బలం అంటే ఇది కొద్ది బలం. ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. మోపులో వెళ్ళిపోతుందా లేకపోతే అలకలో వెళ్ళిపోతుంది? మోపులో వెళ్ళిపోతుంది. మోపులో కూడా వెళ్ళిపోతుంది. మరి ఇది కూడా మీరు ఇంతకు ముందు ఏ సైజులు కట్టేవాళ్ళు? సీమ ఒంగోలు. సీమ ఇవి తూర్పునాటు కట్టినాము. తూర్పునాటు. ఆ రెండు జాతులే కట్టారా? ఈ లాస్ట్ ఇది ఫెనల్. ఇది ఇప్పుడు ఉండేది ఇది. మరి ఆ రెండు జాతులు చూసారు కదా, ఆ రెండు జాతులకి ఇది మీకు ఎలా అనిపిస్తుంది? రెండు జాతులు అంటే సీమే ఉల్కాగా, ఇవి కూడా ఉల్కాగా మారాడుతుండాలా, కానీ చాలా జోపానంగా ఉండాలి ఇవి. వీటి మీ వచ్చినప్పుడు సంవత్సరం నుంచి పొడడం అలాంటి ఏమి ఒక్కరిని మళ్ళగా ఆ పిల్లడు ఉన్నాడు చూడి, మా ఇంటి పక్కలో ఉన్నాడు, చేను పక్కలో ఉన్నాడు ఆ పిల్లడు. మాత్రం ఎవరు మా మేము కొమ్మ టచ్ చేసి ఇచ్చినాము, ఎవరు వెళ్ళి మా మిద్రేయంగా డైలీగా. అదే విధంగా మీరు కూడా ఇది ఎద్దులతోటి మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మాకు ఇప్పుడు 20 ఎకరాలు ఉంది. 20 కౌలుకి ఏమని చేసినారా? లేదు లేదు. మా ఎంత మంది మీరు? మా ఇద్దరు అన్నదమ్ములము. ఇద్దరు అన్నదమ్ములము. మీ అన్నదమ్ములు? మా ఇద్దరికి గాను డివైడ్ ఒకరికి 20 ఎకరాలు వచ్చింది. 20 ఎకరాలు. మీకు ఎంత మంది? నాకు ముగ్గురు కొడుకులు ఆడపిల్లలు. ఆడపిల్లలు ముగ్గురు కొడుకులే? కొడుకులు. వాళ్ళ ముగ్గురు కూడా పెన్నెలైనా? ఎప్పుడు ఇద్దరికైనా లాస్ట్ వాడు ఉన్నాడు, ఇంకా చదువుతున్నాడు. మరి ఈ ఎద్దులతోటి మీరు ఎంత మంది సేద్యం చేస్తున్నారు? మా ఇద్దరే సేద్యం చేసేది. కాలేజీ పోతాడు, అక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. సేద్యం చేస్తున్నాడు. ఈ మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్లా కిలారి ఈ కలర్ మీకు చూసే తీసుకున్నారా లేకుంటే మీకు కిలారే తీసుకోవాలని తీసుకున్నారా? ఇది కలర్ చూసే తీసుకున్నాము. కలర్ అదే తీసుకున్నాం. మరి ఈ కలర్ ప్రేమ పైన లేకపోతే మీరు తెలుపు కూడా ఉన్నాయి కదా, తెలుపు కట్టినాము ఈ కలర్ కట్టినాము అన్ని మీకు ప్రేమ అంటే. ఇప్పుడు ఈ కలర్ చూసే కొన్ని తీసుకునేది మా ఇప్పుడు. మరి ఇప్పుడు ఉండేటువంటి మరి ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందా వీటిని అడిగితే? అడిగితే వచ్చే అవకాశం అంటే ఇస్తాము. ఇస్తారు? ఇస్తాము. మరి అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడింది మీకు అది ఇంటికి వచ్చేపాటికి? ఇది అంత చూడనా, అది ఎంత పడింది? ఇది 50 పడింది. ఇంటికి వచ్చేపాటికి? ఇంటికి వచ్చేపాటికి ఇది 60 పడింది. 60. అప్పుడు ఎంత అవుతుంది? 1-10. మరి ఈ కాలంలో అన్ సీజన్ కాలంలో మీరు బేరం ఏం చెప్తారో ఇస్తే ఒకళ్ళు అడిగితే చూడనా. మరి కాల పరిస్థితులు లెక్క చేసుకుంటే ఆటకి పోసాకం లేదు అక్కడ. మీరు అన్న ఇప్పుడు వచ్చిన వాటికే లేదు అది, కానీ మీ ప్రేమ కొద్దీ లేదంటారు, ఇంకా పెట్టుకుంటారా? ఇంకా చూడనా, అట్లా అవకాశం వచ్చేందుకు ఇస్తాము, అవకాశం రాలేదని కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు అన్ సీజన్ కదా, ఇప్పుడు బేరం చెప్పే అవకాశం ఉందా వీటిని? బేరం మామూలుగా ఎంత చెప్తారు? బేరం చూడన్నా, వాళ్ళు కావాలంటే వచ్చి మన దగ్గరకు వచ్చి చూసి అన్ని రకాల అందాలు బాగుండవాలి. లాస్ట్ వస్తే 30 ఇస్తాడు అనుకుంటున్నాం. ఒకటి ఇచ్చేది బేరం మాత్రం 1.50 నుంచి 1.40 లోపల చెప్తారు? అన్ని రకాల గ్యారంటీ? అన్ని రకాల. మీ పేరు? రమేష్. రమేష్. నమస్తే అండి. మీ పేరు? శివాన. శివ. మీరు ఈ కిలారి పైన కిలారివే అంటే పొడసాయండి, అక్కడ బిర్ర పట్టుకున్నారు ఏమైనా? ఏం పొడిసేదేం లేవనా. మరి ఎన్ని రోజుల పాటు ఉంది మీ దగ్గర? 1 ఇయర్ అయిపోయింది అన్న. 1 ఇయర్. మీరు
ఎన్ని రోజుల పాటు సిద్ధ పనులు ఎవరు చేస్తారు? నేను మా నాయన. మరి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? మనకు తగ్గట్టు రేట్ వస్తే ఇచ్చేసేదేనా? ఇంతకుముందు మీకు నీకు నచ్చిన మరి జాతుల కంటే ఏ జాతి మీకు ఇష్టం? ఇదే కొంచెం బెస్ట్ అనుకుంటున్నాను. ఇంతకుముందు తుర్నాటు కట్టినాము, ఇది అట్లా ఇట్ల పైన ప్రేమ పడే తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు ఈ టైంలో ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? ఏమో మనకు తగ్గట్టు వస్తే బేరము ఇచ్చేస్తామా, లేదంటే మన వాళ్ళు మనం ఇక్కడ ఉండి వాళ్ళు అక్కడ అడిగితే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉండదన్నా. మీ దగ్గర రావాలంటే ఎక్కడ రావాలండి? ఆస్పర మండలం కర్నూలు జిల్లా ఆస్పర మండలం చిరుమందోటి గ్రామం. మీ పేరు? రమేష్, గొల్ల రమేష్.